ఇప్పటి వరకు ఎవరైనా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీ విద్య ఉద్యోగ సమాచారం కోసం ఈ ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. బిఎస్సీ 2018కి సంబంధించి పీజీటీ టీజీటీ ఆర్ట్ క్రాఫ్ట్ డ్రాయింగ్ పోస్టులకు సంబంధించినంత వరకు బీసీ సంక్షేమ స్కూల్స్ అలాగే ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్ గురుకుల పాఠశాలలోని పోస్టులన్నీ కూడా భర్తీ చేసినట్లుగా ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. అయితే అభ్యర్థులంతా కూడా ఇంకా పోస్టులు భర్తీ ఉంది అని చెప్పేసి భావిస్తా ఉన్నారు. ఇంకా మరికొన్ని పోస్టులు మిగిలాయి, వాటి కోసం అభ్యర్థులు ఎదురు చూస్తా ఉన్నారు. అయితే ఇక్కడ మాత్రం భర్తీ ప్రక్రియ పూర్తి అయినట్లుగా తెలుస్తా ఉంది. బీసీ సంక్షేమ గురుకుల విద్యాలయాలు, గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ స్కూళ్లలో 1122 టీచర్ పోస్టులు ప్రభుత్వం భర్తీ చేసింది. 2018 డిఎస్సి ద్వారా ఎంపికైన టీచర్ అభ్యర్థులకు ఈ మేరకు నియామక పత్రాలు అభ్యర్థులకు అందజేశారు. సంక్షేమ శాఖల్లో ఎన్నో సంవత్సరాలుగా ఖాళీగా ఉన్న టీచర్ పోస్టుల భర్తీ చేయడం ఇదే మొదటిసారి. బీసీ గురుకుల స్కూళ్లలో దాదాపు 2 ఏళ్లుగా పోస్టులు భర్తీ చేయలేదు. గిరిజన సంక్షేమ ఆశ్రమ స్కూళ్లలో 800 పోస్టులు భర్తీ చేయడం ఇదే మొదటిసారి అని అధికారులు చెబుతూ ఉన్నారు. ఇక ఏజెన్సీ ఏరియాలో 500 పోస్టులు పూర్తి స్థాయిలో గిరిజన అభ్యర్థుల ద్వారానే భర్తీ చేశారు. ప్లెయిన్ ఏరియాలో 300 పోస్టులు వివిధ కేటగిరీలో పోస్టులు భర్తీ చేశారు. అలాగే షెడ్యూల్డ్ ఏరియాలో 100% ఎస్టీ అభ్యర్థుల ద్వారానే మరి భర్తీ చేయాలని ఆదేశాలు ఉండటంతో ఆ ప్రకారం భర్తీ జరిగింది. ఆశ్రమ స్కూళ్లలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, సెకండరీ గ్రేడ్ టీచర్లు, లాంగ్వేజ్ పండిట్ పోస్టులు భర్తీ చేశారు. టీజీటీలు, డ్రాయింగ్ క్రాఫ్ట్ టీచర్లను బీసీ గురుకులాలలో ఎంపిక చేశారు. ఇది ఫ్రెండ్స్ మొత్తం మీద ఏంటంటే ఆశ్రమ స్కూళ్లలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, సెకండరీ గ్రేడ్ టీచర్లు, లాంగ్వేజ్ పండిట్ పోస్టులు భర్తీ చేశారు. టీజీటీలు, డ్రాయింగ్ క్రాఫ్ట్ టీచర్లను బీసీ గురుకులాలలో ఎంపిక చేశారని చెప్పి చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఇప్పుడు టీజీటీ పీజీటీ ప్రిన్సిపల్ పోస్టులు మోడల్ స్కూల్లో ఉన్నాయి. అలాగే టీజీటీ పీజీటీ పోస్టులు అనేవి ఏపీ రెసిడెన్షియల్ లోను, బీసీ వెల్ఫేర్ బాయ్స్ గర్ల్స్ స్కూల్స్ లోను ఉండడం జరిగింది. అలాగే టీజీ డ్రాయింగ్ క్రాఫ్ట్ టీచర్లు కూడా అదే విధంగా అక్కడ భర్తీ చేయడం జరిగింది. అలాగే సెకండరీ గ్రేడ్ టీచర్లు, లాంగ్వేజ్ పండిట్స్, తెలుగు హిందీకి సంబంధించి పీజీటీజీటీ పోస్టులు భర్తీ చేయడం జరిగింది. మరి ఇంకా అభ్యర్థులు పోస్టులు మిగిలాయి కాబట్టి ఇంకా అభ్యర్థులు ఇంకొంతమంది ఖాళీగా ఉన్నారు. వాళ్ళతో కూడా మరి పోస్టుల భర్తీ ప్రక్రియ జరుగుతుంది, కొనసాగుతుంది అని భావించారు. కానీ మరి భర్తీ ప్రక్రియ ముగిసింది అని చెప్పేసి, పూర్తి అయిందని చెప్పి ఇక్కడ మనకి తెలుస్తా ఉంది. సంక్షేమ శాఖలో 2018 డిఎస్సి ద్వారా 1122 పోస్టుల భర్తీ పూర్తి అని చెప్పేసి తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మనకు రావాల్సి ఉంది ఫ్రెండ్స్, దాన్ని కూడా త్వరగా తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.